ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే మాటలు. దేవునామానికి స్తోత్రం. ఆయన ఒక గుండెల్లో కలిగిన గాయాలు, ఆయన ప్రక్కటి ఎముకల్లో కలిగిన గాయాల వలన కలిగే ఆ ఆశీర్వాదాల గురించి, ఆ గాయాల వలన కలిగే ఆ యొక్క మేలు గురించి మీతో మాట్లాడటం జరిగింది. ఈ ప్రక్కటి ఎముకల్లో గాయాలు అనేది సంఘాన్ని చూపిస్తుంది. సంఘం కోసం యేసుప్రభు చేసిన పుణ్య కార్యాన్ని గురించి, సంఘం కోసం యేసుప్రభు చేసిన ఆ గొప్ప కార్యాన్ని గురించి మీతో మాట్లాడటం అనేది జరిగింది. దేవనామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యొక్క ప్రక్కటి ఎముకలు పడవబడింది. ఈ రిప్ అనే మాట ఆదాము పక్కటి ఎముకల నుండి ఒక ఎముకను తీసి హవ్వాను దేవుడు రూపొందించాడనే విషయాన్ని మనం చదివాం. ఈ ప్రక్కటి ఎముకలు, ఈ యొక్క రిప్ అనే మాటకు ప్రోపియం అనే వర్డ్ వాడుతున్నారు. ప్రోపియం, ప్రోపియం అంటే అర్థం ఏంటంటే, విచ్ ఇస్ సంథింగ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ ద ఓన్ ఆర్ యాజ్ ఆఫ్ సెల్ఫ్. ఓన్ అని అర్థం అంట. ఈ రిప్ అనే మాటకు అర్థం ఏంటంటే ఓన్ అని అర్థం, నా సొందం అనే అర్థం ఇస్తుంది. సో ఇక్కడ యేసు ప్రభు పొందిన గాయాలు ఏదైతే ఉందో, దెబ్బలు ఏదైతే ఉందో, మన ఓన్, మన సొందం, నీ ఓన్ ఏదైతే ఉందో అవన్నిటికీ సాదృశ్యంగా ఉంది. నీ సొంత వాళ్ళు, నీ సొంత మనుషులు, నీ సొంత ఆలోచనలు, నీ ఓన్ ప్రాపర్టీస్, నీ ఓన్ చిల్డ్రన్, నీ ఓన్ ఫ్యామిలీ, నీ సొంత కుటుంబం, ఆ ప్రక్కటి, ఆ ప్రక్కన అనే మాటకు అర్థం ఏంటంటే ఓన్ అనే అర్థం. నీకు సొంతమైన, నీది అని అర్థం అన్నమాట. నీకు సొంతమైన, నీది అని అర్థం. సో యేసుక్రీస్తు ప్రక్కటి ఎముకల్లో పొడవబడటం అనేది దేని ఎవరి కోసం అంటే, నీకు సొంతమైన, నీకు సొంతమైన నీ యొక్క కుటుంబం కోసం. ఇది నాది అని ఏదైతే అనుకుంటున్నావో వాటన్నిటి మీది యేసుక్రీస్తు ప్రక్కటి ఎముకల్లో పొడవబడిన ఆ రక్తపు జల్లులు పడుతున్నాయి. దేవునామానికి మహిమగలనగాక. యేసు ప్రభు సేవ చేసే దినాల్లో కొన్ని వేల మంది యేసుక్రీస్తును వెంబడించారు, కానీ కొంచెంమంది మాత్రం యేసు ప్రభుకు ఓన్ అయ్యారు, సొంతమయ్యారు. అది యేసు ప్రభువే ఒప్పుకుంటున్నాడు, నా వారు అంటున్నాడు. చూడండి 17వ అధ్యాయం, యోవాన్ సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారందున వారి కొరకే ప్రార్థనలు చేయుచున్నాను. దేవునామానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఓన్, నీ యొక్క ఓన్ పైన ఉంది. అది ఒకవేళ మనుషుల రూపంలో ఉండవచ్చు, అది మనుషులు కావచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆడు దొంగ, సాతాను గాడు దొంగ, దొంగ దొంగతనానికిని, హత్య చేయటానికిని వస్తాడు, కానీ మరి దేనికి రాడువాడు. సో ఈరోజు ఈ యొక్క భయంకరమైన ఈ దినాల్లో, ఈ భయంకరమైన తెగులుతో కూడిన దినాల్లో
దేవుని బిడ్డలారా, నీ ఓన్ దేవుడు భద్రపరచటానికి నాది అని చెప్తున్న వాటిని, నాది, నా మనిషి, నావాడు, నాదానిది అని అని ఎవరైతే అంటున్నావో వాటి అన్నిటిని దేవుడు తన రక్కల నీడలో భద్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఓన్ ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే నీ తోడ పుట్టిన వాళ్ళు, దగ్గర రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరి పైన ఈరోజు దేవునికి దృష్టి పడుతుంది. నేను ప్రవచనార్థముగా చెప్తున్నాను, వారందరి పైన దేవుని యొక్క కృప ఉన్నతంగా దిగి రావడం నేను చూస్తున్నాను. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రెండవది ఏంటంటే, అవర్ థాట్స్ యాజ్ అవర్ ఓన్. మన యొక్క తలంపులు ఉంది చూసారా, మన ఓన్ థాట్స్, ఓన్ ప్లాన్స్, వాటి కూడా మనం ఇప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి. హల్లెలూయా. యేసు రక్తం, ఆయన ప్రక్కటి ఎముకలుండి పొడవబడిన యేసు రక్తం ఏదైతే ఉంటుందో, మన ఓన్ థాట్స్ ఒకవేళ దైవ చిత్తానుసారమైనది కాకపోతే దాని మీద పడి దాని యొక్క క్రియలను లయపరుస్తున్నాయి. ఒకవేళ మన తలంబులు గనక దైవ చిత్తానుసారమైనది అయితే వాటిని బలపరుస్తున్నాయి. అది దేవునక అది నెరవేర్చబడలాగన ఆ రక్తము, ఆ యేసుక్రీస్తు ప్రక్కటి ఎముకలుండి పడిన రక్తము ఈరోజు శక్తివంతంగా క్రియ చేస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, నీ కోరికలు యావతి నేను ఆలకించి సిద్ధపరిచి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 20వ కీర్తన చదవండి, 4వ వచనం. నీ ఆలోచనలు, చూడండి, నీ ఆలోచన, యువర్ ఓన్ థాట్స్ అక్కడ ఉంది చూడండి, గ్రాండ్ యువర్ అకార్డింగ్ టు యువర్ ఓన్ హార్ట్. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఓన్ ఓన్ హార్ట్. వెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ యువర్ ఓన్, యేసుక్రీస్తు రక్తం గనక ఆ ఓన్ అనే దాని మీద ఉంటే దాని ఒక అర్థం ఏంటంటే గాడ్ హ్యాస్ అప్రూవ్డ్ ఇట్, దేవుడు దాన్ని అంగీకరించాడని అర్థం. యేసుక్రీస్తు దాన్ని అంగీకరించాడు అర్థం. నీకు కొన్ని కోరికలు ఉండవచ్చు, అభిలాష ఉండవచ్చు, దర్శనాలు ఉండవచ్చు, మీ సేవ గురించి, మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి మీకు మంచి ఆ కోరికలు, ఆలోచనలు ఉండవచ్చు. మంచి కోరికలను, మంచి ఆలోచనల్ని దేవుడు ఎందుకు కాదంటాడు చెప్పండి. దాని మీది ఆయన ఒక రక్తం, ఎస్పెషల్లీ ప్రక్కటి ఎముకలుండి పడిన రక్తము ఆ ఓన్ మీద పడితే, ఆ ఓన్ ఆలోచన పైన, మన సొంత ఆలోచన మీద పడితే ఖచ్చితంగా అది ఆశీర్వాదం అయిపోతాయి, అది జరిగిపోతాయి. ఇఫ్ యు హ్యావ్ ద విజన్ అబౌట్ యువర్ మినిస్ట్రీ, అబౌట్ యువర్ కాలింగ్, ఇఫ్ యు హ్యావ్ ద విజన్ డిజైర్స్, డెఫినెట్లీ గాడ్ విల్.